నేను కూర్చోనండి ప్రశ్న లేదు. మీరు అవసరం ఆపేది. నా పర్సనల్ స్టాఫ్ ని మీరు ఇబ్బంది పెడుతున్నారా? ఎంత కరెక్ట్? నాకు అర్థం కావట్లే. ఎవరిని ఇబ్బంది పెడుతున్నారు? మొత్తం మూడు రోజులు ఇబ్బంది పెడుతున్నారండి. మీరు కాదంటే మాట్లాడతారు. మీరు హౌస్ అరెస్ట్ అంటే నన్ను ఇంట్లో పెట్టడం తప్ప. దాదాగిరి వదండి. మీరు నచ్చిన పోలీస్ స్టేషన్ లో పెట్టుకోండి, జనంకి ఇబ్బంది లేదు. మీరు నన్ను పోలీస్ స్టేషన్ లో పెట్టుకోండి, జనంకి ఇబ్బంది లేదు. నా వల్ల జనం ఇబ్బంది పెట్టదు. మీకు నచ్చిన పోలీస్ స్టేషన్ పెట్టుకోండి, మీకు నచ్చిన పోలీస్ స్టేషన్ పెట్టుకోండి, మీకు నచ్చిన పోలీస్ స్టేషన్ పెట్టుకోండి. లేదు మీ పొలిటికల్ బాసులు సంతోషపడతారు అనుకుంటే పోలీస్ పాకప్లో పెట్టుకోండి. నాకు అభ్యంతరంలే. మీ మీద నాకు గౌరవం ఉంది. మీరేం చేస్తారు? గవర్నమెంట్ ఆదేశాలు నేను కాదంటాంలే. మీరు పోలీస్ లాకప్లో పెట్టుకోండి, నాకు అభ్యంతరంలే. నా కోసం కొన్ని వందల మందిని మీరు ఇబ్బంది పెట్టొద్దు. నా కోసం కొన్ని వందల మందిని మాగుంటల వాసుల్ని మీరు ఇబ్బంది పెట్టొద్దు. మీరు దయచేసి లాకప్లో పెట్టుకోండి సార్, నేను కాదంటాంలే. మీకు హైపే కదా. నన్ను పోలీస్ స్టేషన్ పెడితే మీకు వచ్చే నష్టం ఏంది? జనంకి ఇబ్బంది ఉండదు. నేను అడిగే జనం కోసం, నేను అడిగే జనం కోసం అండి. కాదండి, మీరు నన్ను లాకప్ లో పెడితే పోలీస్ స్టేషన్ నేను అడిగే వాదంలో న్యాయం ఉందా లేదా? మీరు నన్ను పోలీస్ స్టేషన్ లో పెట్టుకోండి, పోలీస్ లాకప్ లో పెట్టుకోండి, నేను కాదంటాంలే. నా కోసం మాగుంటలే ఒట్లో కొన్ని వందల మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. చుట్టూ పోలీస్ వాహనాలు. ఇది వద్దు. నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టుకుంటే మీకు వచ్చే నష్టం ఏంది? జనంకి ఇబ్బంది ఉండదు. ఇబ్బంది పడకూడదని నేను పోలీస్ స్టేషన్కి వస్తాను అంటున్నాను. మీకు నచ్చిన పోలీస్ స్టేషన్కి పోలీస్ లాకప్లో పెట్టినా మీ మీద బాధపడదు. నేను కారణం ఏంటంటే మీరేం చేయలేదు.